ఒకప్పుడు అనిత పాట అంటే ఎంత పాపులరో అందరికీ తెలుసు. అదే ఆ పాటనే చరణ్ రాజ్ సార్ చాలా చక్కగా ఒక సినిమా రూపంలో మన ముందుకు తీసుకురావడం జరిగింది. చాలామంది ఈ ఆ పాటే కాదు ఆ పాటను ఆదరించినట్టే నా సినిమాను కూడా అలాగే మంచిగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. చరణ్ రాజ్ సార్ ఇప్పుడు ఈ క్రెడిట్ మొత్తం ఒక అనిత పాటను సినిమా రూపంగా తీసుకురావడం అంటే చాలా కష్టం. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చాలా చక్కగా సినిమాలో చూపించడం జరిగింది. నాకు ఇది జీవితాంతం చరణ్ రాజ్ సార్కు నేను రుణపడి ఉంటా. సినిమాలో అనిత నాగరాజ్ నా లవ్ స్టోరీ అంటే నా జీవితంలో జరిగిన లవ్ స్టోరీ కంటే సెకండ్ టాప్లో చరణ్ రాజ్ సార్ది చాలా సూపర్ అంటే ఎంత బాగా వచ్చిందంటే అదే రియల్ స్టోరీ లాగా ఉంది. సూపర్ అసలు నా అనిత పాటను ఆదరించిన ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పకుండా చూడాలి. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎందుకంటే ఆ పాట ఒక నాకంటూ ఒక సినిమా. నా పాటను స్క్రీన్ మీద చూసుకోవడం అలా నా జీవితంలో జరిగిన సంఘటనలు ఆ సినిమాలో చూపించడం దానికి అందరికీ చాలా సూపర్. చాలామంది ఫోన్ చేసి నాగరాజ్ సినిమా సూపర్ అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పాటలు అనిత పాటలు లాంటి పాటలు ఇంకా ఎన్నో రాసి అందరికీ మళ్ళీ మిమ్మల్ని మెప్పిస్తారని. అనిత అనిత సాంగ్ ఎంత హిట్ అయిందో అంతే మన సినిమా కూడా అందరూ నచ్చింది, యూత్ బాగా నచ్చింది. ఇది అందరూ చూసి చాలా హ్యాపీ ఉందని ఫోన్ చేస్తున్నారు. చాలా బాగా అంతా చేస్తున్నారు. మన ప్రెస్లో కూడా బాగా పేపర్లో కూడా బాగా రాశారు. సో మేమందరూ కష్టపడిన ఒక సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. ఒక చిన్న సినిమా అనుకుని మేము రిలీజ్ చేసుకున్నాము, కానీ ఈరోజు అన్ని ఏరియాలో ఎక్కడ రిలీజ్ చేస్తే అక్కడ అంతా బాగుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన కొత్త హీరో అమర్కి మంచి రెస్పాన్స్ ఉంది, మన హీరోయిన్ కూడా బాగా మంచి రెస్పాన్స్ ఉంది. సినిమా చేసిన అందరు ఆర్టిస్ట్కి బాగా రెస్పాన్స్ వస్తున్నాయి. తర్వాత మెయిన్ వచ్చింది మా అన్నాదరావు అన్నయ్య గారికి, ఆయన రాసిన డైలాగ్ కానీ మనకి కొంచెం బాగా హెల్ప్ అవుతున్నాయి. క్లాప్స్ ఈరోజు థియేటర్లో నవ్వుతున్నారు. చరణ్ రాజ్ ఒక విలన్ కామెడీ చేశారంటే అది ఏంటో అని చూస్తే, కానీ మేము షూటింగ్ చేసేటప్పుడు మనకు అనుకోలేదండి ఇది కామెడీ అని. అన్నయ్య కూడా చెప్పలేదు మాకు, సస్పెన్స్ పెట్టారు. ఆ చేసేటప్పుడు ఆ స్పాట్లో మనకి తెలియకుండా నాకు బోల్ట్కి ఆ కామెడీ వచ్చిందండి. ఆ కామెడీ గొడవలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది అంటున్నారు. నేను చాలా భయపెట్టాను, ఎందుకంటే మన సినిమా వాళ్ళు చూసిన నా సినిమాని ఫస్ట్ హాఫ్ బాగుంది చరణ్, సెకండ్ హాఫ్ ఏం లేదన్నారు. కానీ మా అన్నయ్య అరుణాథరావు గారు మన చిత్తూరు బాబు అన్నారు, చరణ్ రాజు లేదమ్మా టోటల్ సినిమా బాగుంటుంది నువ్వు ధైర్యంగా ఉన్నారు. చూస్తే సెకండ్ హాఫ్ కూడా బాగా నచ్చింది అందరికీ. అదే ఒక విలన్గా చేసే చరణ్ రాజు ఇలా చేస్తాడా అనేది ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. తర్వాత ఈ సినిమాలో మన నాగరాజు గారు రెండు సాంగ్ పాడారు, ఆ సాంగ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టోటల్ మన సినిమాలో కెమెరామెన్ కానీ అందరూ యూనిట్ ఆల్ ఓవర్ యూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ మూలంగా. నేను చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా సినిమాకి ఒక మంచి సక్సెస్ వచ్చినందుకు. యూత్కి బాగా కనెక్ట్ అయిందండి సినిమా, అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్కి కూడా బాగా నచ్చుతుంది సినిమా. మొన్న ఒక 2 డేస్ బ్యాక్ నేను మెయిన్ థియేటర్లో వెళ్ళి చూశానండి, చాలా బాగుంది రెస్పాన్స్, చాలా బాగుంది సార్ కామెడీకి మంచి రెస్పాన్స్ ఉంది, బాగా నవ్వుతున్నారు థియేటర్స్లో. అండ్ మా అనిత పాటకి ఉన్న ఫ్యాన్స్కి చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా సార్ ఇంకా ముందు మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి మరి ఎక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక పాటని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక కథ అల్లుకొని కొన్ని యథార్థ సంఘటనలు కొన్ని కల్పించిన సంఘటనలు అన్నీ కలిపి ఒక సినిమా తీయటం అనేది గతంలో ఎప్పుడన్నా జరిగిందేమో నాకు తెలియదు. నాకున్న నాలెడ్జీలో పరిమితమైనటువంటి నాలెడ్జీలో అనిత అనేటటువంటి ఒక పాటని బేస్ చేసుకొని ఒక చలనచిత్రంగా రూపొందించడం అనేది ఇదే మొదటిసారేమోనని నాకు చిన్న నమ్మకం. చరణ్ రాజు కృషి ఈరోజు ఫలించిందని దానికి మీ అందరి అభిమానాలు కానివ్వండి, ఆశీస్సులు కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి. మరో సినిమా తీయటానికి ఉత్సాహాన్ని అతన్ని కలిగజేసి ఇప్పుడు అనౌన్స్ చేసి చెప్పాడు, గతంలో కూడా చెప్పాడు ఆ పోలీస్ క్యూరేనేది. ఆ సినిమా కూడా చాలా మంచి సినిమాగా అంటే ఇప్పుడు దీనికంటే మంచి సినిమా తీయటానికి ప్రయత్నం చేస్తాము. మంచి సినిమాని ప్రేక్షకులకు అందించడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని విశ్వసిస్తూ